वेलकम टू शबाना रेसिपी कोर्ट मैं रेसीपी इपी नूडल्स नूडल्स तैयारी कोसम कैप्सिकम रेंडु उल्लिपायलु रेंडु क्यारेट्लनु सन्नगा तरिगी प्लेट तीसुकोवाली अलागे स्टव ऑन चेसुकोनी फ्राइंग पैन पेट्टी रेंडु टेबल स्पून सन्फ्लावर आयिल याड चेसुकोवाली नूने वेडेक्काक సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసి వేయించుకోవాలి. మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా నోటిఫికేషన్ అందుకోవడం కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఉల్లిపాయలు కొంచెం వేగాక సన్నగా తరిగిన క్యారెట్ని యాడ్ చేసుకొని వేయించుకోవాలి. అదేవిధంగా క్యాప్సికంను కూడా యాడ్ చేసుకొని మెత్తగా అయ్యేంతవరకు వేయించుకోవాలి. క్యాప్సికం తొందరగా వేగడానికి కొంచెం salt ని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక నూడిల్ ఫ్లేక్ కి 250 ml చొప్పున వాటర్ ని యాడ్ చేసుకోవాలి. నీళ్ళను యాడ్ చేసుకున్న తర్వాత సరిపడ salt ని కూడా యాడ్ చేసుకొని 1/2 స్పూన్ చికెన్ మసాలా 1 స్పూన్ కారం ను కూడా యాడ్ చేసుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి నీళ్ళను బాగా మరగనివ్వాలి. మా వీడియోని ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా చివరి వరకు పూర్తిగా చూసేయండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. నీళ్ళు బాగా మరిగాక ఇప్పి ఫ్లేక్స్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. నూడిల్స్ ఉడికిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఇపి మసాలాను యాడ్ చేసుకోవాలి. మసాలా అంతా నూడిల్స్కి బాగా పట్టేలా కలుపుకొని స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి 3 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. నూడిల్స్ చిక్కబడ్డాక కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్ గా రెడీ అయ్యే ఈ రెసిపీని ఈవినింగ్ స్నాక్ గా పిల్లల కోసం ట్రై చేయండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి. థాంక్యూ ఫర్ వాచింగ్.